హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పాన్ ఇండియా రేస్ లో దూసుకెళ్లాలని చూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు ట్రిబులార్తో అదృశ్యనిపించిన తారక్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నారు ఈ సినిమా విషయంలో ఎక్కడ లెక్క తగ్గకుండా చూసుకుంటున్నారో మేకర్స్ ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ ఒక యువ దర్శకుడితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్తో ఎన్టీఆర్ భారీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే ప్రతిభ గల దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ అని తెలుస్తోంది విజయ్ దేవరకొండతో టాక్సీ వాళ్ళ సినిమా చేసిన రాహుల్ ఆ తర్వాత నానితో శ్యామ్ సింగ్ రాయ్ చేశాడు రెండు సినిమాలు కమర్షియల్గా హిట్ అయ్యాయి తను ఎంచుకున్న కథను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్ ఈ క్రమంలో రాహుల్ ఎన్టీఆర్ కోసం ఒక పీరియాడికల్ డ్రామా స్టోరీ రాసుకున్నారట ఈ కథలో చాలా హై మూమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించబోతున్నారని టాక్ వినిపిస్తోంది దేవర తర్వాత ఉప్పని డైరెక్టర్ బుచ్చిబాబు ఒక కథ చెప్పగా దానికి నో చెప్పిన తారక్ రాహుల్ చెప్పిన కథకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అయితే ఇప్పటికే ఎన్టీఆర్ దేవర పూర్తి చేయాల్సి ఉంది ఆ తర్వాత వార్ టూ ప్రశాంత్ రీల్ సినిమా కూడా లైన్ లో ఉన్నాయి వన్ టు నెక్స్ట్ ఇయర్ మొదట్లో సెట్స్ మీదకు వెళ్తుంది ఆ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ సినిమా కూడా ప్లానింగ్ లో ఉంది ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత రాహుల్ సినిమా ఉంటుందా లేదా మూడు సినిమాలు ఒకేసారి ప్లాన్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది రాహుల్ పీరియాడికల్ డ్రామాతో తారక్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తోంది ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలో బయటకు వస్తాయి ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్స్ రాహుల్ సాంక్రిత్యన్ ఈ కాంబో సినిమా అనౌన్స్మెంట్ రోజే ఒక కాన్సెప్ట్ టీజే ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమా కూడా అనుకున్న విధంగా వర్కౌట్ అయితే మాత్రం రాహుల్ కూడా స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరతారనే చెప్పొచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి